హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనుషుల్లో ప్రేమ ఫెయిల్ అయ్యో, పరీక్ష ఫెయిల్ అయ్యో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మనం విన్నాం, కొన్ని చోట్ల చూసాం కూడా. అయితే కాకులు ఆత్మహత్య చేసుకుంటాయని మీకు తెలుసా? ఏంటి, కాకులు ఆత్మహత్య చేసుకోవడమా? వాటికేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన చోటుకి వెళతాయి, ఇష్టం వచ్చినవి తింటాయి. మరి వాటికి ఆత్మహత్య చేసుకునేంత అవసరం ఏముంది? అసలైన కాకులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఇది ముమ్మాటికి నిజం. ప్రకృతి చక్రం మన కళ్ళ ముందే జరుగుతోంది. అందులోని అనేక నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక తప్పదు. అందులో ఇది ఒక్కటి. ఇందుకు కాకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందో ఈ పూర్తి వీడియోలో మీకు తెలియజేస్తాను. మరి దానికోసం ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్జోన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, కాకి జీవితకాలం మొత్తం 4 సంవత్సరాలు. ఈ 4 ఏళ్లలోనే ఆడకాకి మగ కాకిని ప్రేమించుకుంటాయి. మరియు వాటికి ప్రతిఫలంగా గూడులోని గుడ్లను పొదిగిస్తుంది. ఈ కాలంలోనే తనతో ఎంతో ప్రేమగా ఉండే ఆడకాకి తన గూడు నుండి గుడ్డను వదిలి బయటకు రాదు. మగకాకి ఆడకాకి కావలసిన ఆహారాన్ని సేకరించి తన వద్దకు తీసుకువస్తుంది. పొదిగే 40 రోజుల్లో ఆడకాకి నీళ్లు కూడా తాగదు. కాకి తన గుడ్లను పొదిగే సమయంలోనే తన మగకాకి సహచరుణ్ణి తిప్పికొడుతుంది. ఆ చిన్నకాకి రెక్కలు పెరిగే వరకు ఆడకాకి తన పిల్లలను కాపాడుతుంది. ఎంతలా అంటే, తన ప్రియమైన మగకాకి వచ్చినా వాటిని తరిమి కొడుతుంది. ఇక దీని తరువాత ఆ ఆడకాకి ఆ మగకాకితో జత కట్టదు. చివరగా ఒంటరిగా వెళ్లే మగకాకి ఒంటరితనం యొక్క నిరాశతో తనంతట తానుగా ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇది తరచూ కాకులలో జరిగే సాధారణ విషయమే, కానీ మనకు తెలియదంతే. ఆత్మహత్య పక్షులతో పోల్చదగిన పక్షి ఏదైనా ఉందంటే ఏకైక పక్షి కాకులే. అమ్మాయిలు మోసం చేస్తే అబ్బాయిలు చనిపోయినట్లుగానే ఆడకాకి చేసే మోసం వల్ల మగ కాకులు ఆత్మహత్యలు చేసుకుంటాయి. మనకైతే న్యాయం కోసం మీడియాస్ ఉన్నాయి. ఈ అన్యాయాలు బయట పెట్టడానికి మరి వాళ్ళకెవరున్నారు? ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.